రైస్ మిల్లర్లో దోపిడీపై పాలకొండ రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ నోరల్ కౌరిని సాయంత్రం 7 గంటలకు కలిసి సమస్యలను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి జిల్లాల కార్యదర్శి బుడితి అప్పలనాయుడుతో కూడిన ప్రతినిధి బృందం. మీ శ్రద్ధకి ధన్యవాదాలు సార్. అయితే జరుగుతుంది ఏంటంటే అన్ని విషయాలు కోసం గుర్తున్నట్లు మీరు చెప్తున్నారు చేయిస్తాను దగ్గర ఉంది. కానీ ఆచరణకు వచ్చేసరికి వాళ్ళేమో ప్రతిదీ తమ దృష్టిలో తేవడం సాధ్యం అన్న క్షణం వెంటాడుతుంది సమస్యలు ఏవైతే మనం చెప్తున్న అంశాలు ఉన్నాయో. ఒకటి చిన్న వెహికల్ సార్ పర్మిషన్ పెంచడం కోరుతున్నాం. దాని మీద కూడా మీరు ఈ చిన్న వెహికల్స్కి ట్రక్షన్ రావాలంటే జనరేట్ అవుతుందో లేదా సమస్య ఉంది. లైసెన్స్ మూడు మూటాల వరకు ఆ ట్రక్షన్ లాగుతుంది. చిన్న ఇసుకు రోడ్డు తీసుకుంటున్న కార్స్ మూటాల వరకు తీసుకెళ్ళగల బరువు అట్లాంటి మనం పరిగణిస్తే ఓకే సార్ అవి బాగా మాకు 50 సెంట్స్ వన్ ఏకర్ ఇలా ఉంటాయి సార్. ఆ వాళ్ళకి తక్కువ పంట వస్తుంది. ఇసుక లోడ్లు తీసుకొస్తున్నటువంటి బళ్ళు ఉంటాయి కదా ఆ నాటు బళ్ళు ద్వారా ఈ రవాణా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. ఆ విధంగా అయితే మరి రైతు కూడా రవాణా ఛార్జీలు తగ్గుతాయని చెప్పాం. ఆ విధంగా దాన్ని కూడా వారు పరిగణలో తీసుకొని ఆఫీసర్స్తో మాట్లాడి వారికి న్యాయం చేస్తాము. ఆ విధంగా చేస్తే చిన్న రైతులు ఉన్నారు ఎకరా అరెకరా రైతులు ఉంటారు అటువంటి రైతులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పాము. ఆ దాని మీద కూడా పరిశీలన చేస్తామని చెప్పారు. ఈ విధంగా రైతు ఎదుర్కొన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని అయితే ఎవరైనా మిల్లర్స్ కానీ ఇతరులు కానీ ఏదైనా సరే తప్పుడు ప్రచారం చేస్తే ఆధార రూపం కూడా మాకు ఇవ్వండి వారి మీద తగు చర్య తీసుకోండి అని చెప్పారు. అయితే మేము ఆధారపరంగా ఇవ్వకుండా ఉండడానికి ఏంటంటే సహృద్భావ వాతావరణం ఉంది కనుక దయచేసి ఇది ఏదో రైతు చేతగా కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుల గురించో లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన అంశాల మీద మీరు మాట్లాడండి. రైతును మోసపరచకండి రైతుని దగా చేయకండి రైతు మిల్లర్స్ నుంచి